हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई रोजु खंदा कोडुगुड्डु पुलुसु ओल्ड एंड ट्रेडिशनल वे चूपिस्तानु। सो जनरल गा कोंतमंदी मसालास यूज चेस्तारु पुलुसुकी, कोंतमंदी पोपु वेस्ट चेस्तारु। सो इवन्नी काकुंडा मन ओल्ड एंड ट्रेडिशनल वे लो एव्रीडे तिनडानिकी हेल्दीगा एला प्रिपेर चेयालनि चूपिस्तानु। सो इदि तीतिगा कारं कारंगा पुल्लपुल्लगा चाला बागुंटुंदि, ओकसारी प्रोसेस कूडा ट्राई चेयंडि। इप्पुडु दीनि कोसम కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్కి క్యాషెస్ పెట్టి ఎగ్స్ని హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేయండి। లైట్గా ఎగ్స్ కలర్ వస్తే సరిపోతుంది। మనము ఇలా చేయడం వల్ల ఎగ్స్కి మంచి టెక్స్చర్ ఉంటుంది, అలానే ఎగ్స్ కూడా మన కర్రీలో ఉన్న ఫ్లేవర్ని పీల్చుకుంటాయి। సో దానికోసము ఒకసారి మనం వేయించి తీసుకోవాలి। ఈ వేగిపోయాయి కదా, వీటిని ఒక బౌల్లో తీసేద్దాము। ఇప్పుడు ఇదే కడాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసి 1 మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేయాలి। ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి। ఒక 1 మినిట్ మూత పెట్టి వదిలేస్తే ఉల్లిపాయలు మగ్గుతాయి, చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి। ఇప్పుడు ఈ ఆనియన్లో మనము టొమాటోస్ యాడ్ చేస్తాము। టొమాటో వేసిన వెంటనే మనము ఉడకపెట్టిన కంద వేస్తాము, బాయిల్ చేసుకున్నది। నేను నాకు ఈరోజు ఇక్కడ ఫ్రోజన్ కంద దొరికింది, సో అవి చిన్న చిన్నగా కట్ చేసి ఉన్నాయి కాబట్టి నేను వీటిని ఇలానే వేసేస్తున్నాను, బాయిల్ చేయలేదు। బట్ జనరల్గా అయితే ఫ్రెష్ కంద అయితే మనకి గట్టిగా ఉంటుంది, సో దాన్ని పెద్ద పెద్దగా కట్ చేసుకొని చిన్నగా కట్ చేయడం కూడా కుదరదు। సో దాన్ని పెద్దగానే కట్ చేసి కుక్కర్లో ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోండి, ఆ కందని యాడ్ చేయండి। సో ఇలా ఫ్రోజన్ కంద అయితే కనుక మనం డైరెక్ట్గా వేసి ఇక్కడే కుక్ చేయొచ్చు, చిన్న చిన్నగా ఉన్నాయి కదా కుక్కర్లో వేస్తే మనకి ఇంకా అసలు టెక్స్చర్ బాగా స్మాష్ అయిపోతుంది, సో అందుకని డైరెక్ట్గా వేస్తాను। సో ఇక్కడ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి, కూరకి సరిపడినంత ఉప్పు కారం ఇప్పుడే వేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గిద్దాము। టొమాటోలో ఉన్న వాటర్ తోటి మనకి కొంచెం ఈ కంద ఉడుకుతుంది, చూసారు కదా టొమాటోస్ ఆనియన్స్ అన్నీ స్మాష్ అయిపోయాయి। ఇక్కడ నేను చింతపండు వాటర్లో సోక్ చేసి జ్యూస్ తీస్తున్నాను। ఈ చింతపండు పులుసుని మన పులుపుకి సరిపడినంత పులుసు యాడ్ చేసుకోవాలి। పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు। ఇప్పుడు దీనిలో ఫ్రై చేసిన ఈ బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేశాను, ఒకసారి కలిపిన తర్వాత చిన్న బెల్లం ముక్క లేదా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేయండి। ఉప్పు కారం కూడా ఇప్పుడే సెట్ చేసుకోండి। షుగర్ వేయడం వల్ల తీపి ఇష్టపడే వాళ్ళు పులుపు తీపి కాంబినేషన్ కోసం కొద్దిగా ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు। ఇక్కడ వాటర్ సరిపడినంత వాటర్ వేయాలి, అండ్ తీపి ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ వేయండి, బట్ వేయడం అయితే కంపల్సరీ వేయాలి। పులుపుకి ఎప్పుడు కొంచెం బెల్లం తగిలినప్పుడు ఆ పులుపు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది। ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉడకపెట్టేసిన కంద యూజ్ చేస్తాం కదా, ఫ్రెష్ కంద యూజ్ చేసినప్పుడు, సో ఒక 10 నిమిషాలు మనం మీడియం టు స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది। ఇలా డైరెక్ట్గా వేసినట్లయితే కనుక మనం కంద కుక్ అయ్యేంత వరకు దాన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేస్తే ఈ కర్రీ రెడీ అయిపోతుంది। ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసి పులుసుకి కొత్తిమీర కంపల్సరీ యాడ్ చేయాలి। కొత్తిమీర వేసినప్పుడు పులుసు ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది, ఏ పులుసుకైనా కొత్తిమీర యాడ్ చేస్తే బాగుంటుంది। ఒకసారి మిక్స్ చేసి ఈ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అదంతా ఎగిరేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉంటాము। సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ, పలచగా ఇష్టపడే వాళ్ళు పలచగా, లేదంటే ఈ కన్సిస్టెన్సీలో కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనం ఎగిరిపెట్టాక దీన్ని బౌల్లో తీసి సర్వ్ చేయడమే। చూసారు కదా చాలా సింపుల్గా, చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు। సో ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది, ఇంకేమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఉప్పు కారం వేసాం కదా, సో ఇది ఎవ్రీడే తినడానికి కూడా మనకి హెల్దీ అండ్ టేస్టీ। ఒకసారి రెసిపీ ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్।